welcome to Ginu's World. Ee roju nenu oka healthy salad tayar cheyabothunanu. Idu endante maniki ippudu mango season kabatti maniki mango alage protein rich mana chickpea tho mana salad cheyabothunanu. Idi chaala health ki chaala manchi oka salad andi. Mana evaraina health andre weight loss cheyadaniki choose vaaru evaraina unde ee oka salad chaala helpful avutundi. తప్పకుండా ఇది మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చిక్పీ రో మ్యాంగో సాలడ్ ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్పీ రో మ్యాంగో సాలడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇక్కడ నేను కాబూలీ చనా తీసుకున్నాను ఒక కప్పు. అది 8 to 10 hours మనం సోక్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక కుక్కర్లో పెట్టి 3 to 4 whistles వేసి కుక్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనిలోకి మనకి టొమాటో కావాలి. టొమాటో కూడా మనం ఒక మీడియం సైజ్ టొమాటో, దాని సీడ్స్ అన్ని తీసి కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత లైమ్ జ్యూస్ అండి, ఒక 1 టేబుల్ స్పూన్ లైమ్ జ్యూస్ కావాలి. నెక్స్ట్ దీనిలోకి కారం పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం పచ్చి మామిడికాయ అండి, పచ్చి మామిడికాయ. స్కిన్ కావాలంటే స్కిన్తో యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ స్కిన్ తీసిన తర్వాత దీన్ని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీనిలోకి మనం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా తీసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ఒలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఒలివ్ ఆయిల్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఏంటంటే మనం దీనిలోకి చూసిన తర్వాత మీకు టేస్ట్ సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం హనీ అండి, హనీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న పీసెస్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని దానిలోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాబూలీ చనా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి మామిడికాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసినది యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో నేను దీని లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసి ఆ థిక్ పార్ట్ మాత్రమే కట్ చేసుకున్నాను. ఇది అలాగే మీరు కూడా చేసి ఇది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి కారం పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి మనం నెక్స్ట్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాట్ మసాలాలో ఉప్పు ఉంటుంది, అలాగే కాబూలీ చనా బాయిల్ చేసేటప్పుడు ఉప్పు యాడ్ చేసి మనం బాయిల్ చేసుకున్నాము. నెక్స్ట్ దీనిలోకి తేనె యాడ్ చేసుకోవాలి. తేను అంటే ఇంట్లో లేకపోతే దీనిలోకి 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ దీనిలోకి ఎక్స్ట్రా వర్జిన్ ఒలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఒలివ్ ఆయిల్ లేకపోయినా ఇది స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు బాగా అన్ని మిక్స్ చేద్దాం. చూసారు కదండి, చాలా హెల్తీ ప్రోటీన్ రిచ్ మన చిక్పీ రో మ్యాంగో సాలడ్ ఇక్కడ రెడీ అయింది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను జీను.